why lamb and not goat? What is the difference? Do you know the difference between lamb and goat? Kanukondi, chusukondi, find out, I'll tell you. In the meanwhile, let's see what I'm going to do now. So, simply explain cheyalante em cheyaboyedi. I've got some nice lamb, nice chunk of lamb. I'll remove the extra water. So, ee lamb ki మనం ఒక స్పైసీ సాస్ క్రియేట్ చేసి దాని మీద మొత్తం మ్యారినేట్ చేసి దాన్ని స్టీమ్ చేయబోతున్నాం. సో మన మెయిన్ ప్రాసెస్ ఇస్ క్రియేటింగ్ ద ఆర్ మేకింగ్ ద స్పైసీ పేస్ట్. సో టు స్టార్ట్ విత్ లెట్స్ లుక్ అట్ ది ఇంగ్రీడియంట్స్. మన దగ్గర ఏమున్నాయో చూద్దాం. ఐ హ్యావ్ జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీస్, పార్స్లే అండ్ రెడ్ చిల్లీస్, సోక్డ్ వినెగర్, ఆల్సో సమ్ పికల్ చిల్లీస్. సో ఈ పికల్ చిల్లీస్ వల్ల ఫ్లేవర్ ఇంకో రకంగా ఉంటుంది. కొంచెం సోయా సాస్ ఉంది, పాప్రికా పౌడర్ ఉంది, వి హ్యావ్ పెప్పర్, వి హ్యావ్ సమ్ గ్రీన్ చిల్లీ పేస్ట్, వెనగర్, సాల్ట్, లైమ్ అండ్ దట్స్ అబౌట్ ఇట్ రైట్. సో టు స్టార్ట్ విత్ లెట్స్ టేక్ జింజర్. జింజర్ తీసుకొని కొన్ని ఫైన్ చాప్ చేద్దాం, నాట్ రియలీ ఫైన్ బట్ ఆడ్ షేప్స్, సో దట్ మన కటింగ్ కొంచెం అంటే మిక్సీలో గ్రైండ్ చేసేది ఈజీగా ఉంటుంది. That's one good chunk of ginger going in and some garlic roughly chopped. చేయి కట్ చేసుకోకుండా చేయి మాత్రం చాప్ చేసుకోబోకండి, వేలు చాప్ చేసుకోబోకండి. అలవాటు లేకపోతే చిన్న రబ్బర్ కవర్ ఆర్ సంథింగ్ టు కవర్ యువర్ ఫింగర్స్, బీ కేర్ఫుల్. అండ్ సమ్ గ్రీన్ చిల్లీస్, పార్స్లే, పార్స్లే గుడ్ అమౌంట్ ఆఫ్ పార్స్లే. నౌ వెనిగర్లో సోక్ చేసిన రెడ్ చిల్లీస్, లైట్గా తుంచేసేసి ఉచితంలో రైట్. దేర్ యు గో, add one more to this, so it's supposed to be spicy. Close it, fix it, right. Paste ayindi, koncham water eyali. Very little. Take a spoon. Aroma, fresh ginger, garlic and everything together, smells really nice. Okay, right, now to this let's add some soya sauce, some paprika. Lime, కొంచెం చిల్లీ సాస్, కొంచెం వెనిగర్ అండ్ సమ్ సాల్ట్ టేస్ట్. Everything well. So water kuda boil cheddam endukante mutton deentlo petti marinate ayyadan konni time padtadi.
let rub it all over. So ee mutton chunk kuda chala gashes unnai, sorry the lamb the chunk kuda gashes unnai. Nen mutton ani cheppesanu kada, indaka adigaanu mimmalni lamb enti mutton enti anedi. So 1 year varaku lamb antaru, 1 year daataga dani goat antaru. That's the difference between lamb and goat. So lamb endante chala tender ga untundi, easy ga boil avutundi. So ee chunk lo kuda mottham nenu meat chunk lo gashes isnanu, gashes valla mottham lopalki vellipoddi, right? So masala mottham daniki adendi pattukundi. It's marinated for like at least 30 minutes. వాటర్ అంతా బాయిల్ అయిపోద్ది, బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టి 20 మినిట్స్ 30 మినిట్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎందుకంటే లోపల అన్ని మసాలా మళ్ళీ మొత్తం వెళ్తుంది స్టీమింగ్లో. సో లెట్ ఇట్ మ్యారినేట్ ఫర్ ఎ వైల్. సో నైస్లీ మ్యారినేటెడ్, వాటర్ బాగా బాయిల్ అయింది, లెట్స్ ప్లేస్ ఇట్ దేర్. మీరు ల్యాంప్ కొంటున్నారంటే, ఇఫ్ యూ గెట్ యాక్సెస్ టు గుడ్ ల్యాంప్, అమ్మేవాడు కరెక్ట్గా తెలివైనంటే ఏం చెప్తారంటే కుక్కర్లో పెట్టబాగండి అంటాడు. ఎందుకంటే దీన్ని కుక్కర్లో పెట్టి కుక్ చేయాల్సి, రెగ్యులర్గా మనం మటన్ తీసుకుంటే దాన్ని కుక్ చేయాల్సి ఉంటుంది. కుక్ చేస్తేనే అది బాగా, అన్లైక్ చికెన్ కొంచెం ఎక్కువ టైం కావాలి, వెరాజ్ ల్యాంప్ అలా ఉంటుంది, ఇట్స్ టెండర్. So you don't really have to cook it like how you cook goat or regular mutton you get. Tender ones are easy to cook. Tender ones are easy to cook and ippudu steam chestunnam, anta pet chunk enta easy ga avutho chudandi. So steaming, like last time cheppinatuga, ప్రిజర్వ్స్ లాట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఒక వెజిటబుల్లో ఉన్న మెయిన్ సత్తా ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ కాకుండా దాంట్లో మెయింటైన్ చేస్తుంది. అదే మీరు ఆయిల్లో ఫ్రై చేసినా, బాగా నల్లగా మాడిపోయినట్టు ఫ్రై చేసినా, మీరు వెజిటబుల్ తినడం తప్పితే దాంట్లో ఉండాల్సింది ఉండదు. ఇట్స్ గుడ్ టు రిటైన్ ద లిక్విడ్ ఇన్ ద వెజిటబుల్, వాటర్ కంటెంట్ ఇన్ ద వెజిటబుల్స్ అండ్ హ్యావ్ ఎ క్రంచీ ఫీల్ వైల్ ఈటింగ్. అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఇట్ nicely steamed or baked or just cooked, but not fried too much. It's not good for you, you're killing it. So ee tayare idaniki manaku oka 10-15 minutes an padutundandi.